अंदर की नमस्कार पेर डाक्टर सुनील कुमार चित्तूर जिला पोतलपट निवर्ग मंत्री गारु इंतवरकु सुदीर्घंगा जरिगिंदी मंत्री गारु एवैते सप्ला निधुल गुरिंचि माट्लाडारो मरि ई रोजु प्रश्नलो माकु अवकाशं लेकुंडा पोयडं वल्ल ई मीडिया द्वारा मरि मंत्री गारिकि अलागे प्रजलकु कूडा तेलियाल्सिंदि माट्लाडदल्चुकुन्नानु ई मूडु संवत्सराल्लो प्रभुत्वं वाळ्ळु రీచ్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతే చూస్తే ప్రతి సంవత్సరం కూడా అలకేట్ చేసిన దానికి గాని ఎక్స్‌పెండిచర్ గాని మిగిలిపోయింది చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఈ సంవత్సరం 2016 17 కి గాను 2688 కోట్లు వాళ్ళు రిలీజ్ చేయగా 1971 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అంటే దాదాపు 771 కోట్ల రూపాయల్ని ఈ రోజు దళితులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క డబ్బుని వాళ్ళు खर्च पेटक दाने मरगन पड़े पैस्थि प्रभुत्मी ने प्रभुत्टे अड़ता राष्ट्र एसि जनाभा दादापू 81 लक्षल मंदिर दादापू 20 लक्षल कुटाई 20 लक्षल कुटा 5 लक्षल मंद की रुणा अर्हलते वारी दादापू 1 लक्ष नीचे प्राजेक्ट बटी 15 लक्षल वरक इव्वा अंत सरासरी 10 लक्षल रूपये वेकना 5 లక్షల మందికి దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి 50,000 కోట్ల రూపాయలు కాదు కదా కనీసం 5,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఇంతవరకు కేటాయించిన ఈ 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే మొత్తం నిధులు కూడా అంత లేదని చెప్పు కూడా నేను మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ చూస్తే నేను ఒకటే అడుగుతానాను ఎస్సీ కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుందో చెప్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి అలోకేషన్స్ ఏవైతే ఉన్నాయో 1,628 కోట్ల రూపాయల్లో దాదాపు 422 రూపాయలు 422 కోట్లు మాత్రమే వీరు ఖర్చు పెట్టారు అది కూడా ఈ గత 14 15 15 16 లో మాత్రమే ఈ సంవత్సరం ఇంతవరకు కూడా ఎస్సి కార్పొరేషన్ వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు ఎస్సి రుణాలు రావాలంటే తిరిగి ఆ కమిటీలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్లి సాష్టాంగపడాల్సి వస్తుంది వారికి కమిషన్లు ఇచ్చుకొని 10% 20% కమిషన్లు ఇచ్చుకొని ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అలాగే ఈ రోజు తీసుకుంటే సప్లాన్ కింద మరి దళితుల ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లు వేసామని చెప్తున్నారు నేను ఒక మాట చెప్తాను ఈ రోజు గుడిసెలో ఉన్నటువంటి పేదవాడు ఇంటి ముందర సిమెంట్ రోడ్ తలతల మెరిచినా పర్వాలేదు వాడి కడుపున ఏమీ లేకపోయినా ఇంట్లో ఆకలితో ఉంటే మీకు బాగుంటుందా నేను అడుగుతున్నాను దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వారికి రుణాలు ఇవ్వాలి ఎందుకు సప్లాన్ లో ఎక్కువ ఎస్సీ కార్పొరేషన్ కి రుణాలు మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఈ రోజు అనేక మంది చదువుకున్నటువంటి దళిత విద్యార్థులకు ఈ రోజు మీరు ఈ విధమైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మీరు గాన నిధులు అందించుంటే వారి ఈ యొక్క రాష్ట్రంలో దళిత అభివృద్ధి చెందాలనుకుంటుంది వీరికి ఈ చిత్తశుద్ధి మాత్రం లేదు ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో దళితులకు ఎక్కడ కూడా మరి వాళ్ళకి ప్రభుత్వం పట్టాలిపించిన కార్యక్రమం లేదు వాళ్ళ భూములు వీళ్ళు పెరుక్కునే పరిస్థితి ఉందే కానీ ఈ రోజు కొత్తగా ఎక్కడైనా కూడా డీకేటీ భూముల్ని దళితులకు పంచిన చరిత్ర ఏదైనా ఉందా అంటే ఈ యొక్క 4 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఎక్కడ కూడా లేదని మీకు సమయంగా తెలియజేసుకుంటున్నాం దళితుల కోసం చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎస్సీగా పుట్టడం నేరమో అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో వీరికి మా మీద ఎంత మాత్రం ప్రేమ ఉందో మీరు ఎస్సీగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి మరి ఆయన మనసులో మాటని ఆయన మనసులో ఏ విధమైన ఏహభావం ఉందో ఈ విధంగా ప్రజలకు బయటపెట్టినటువంటి పెద్ద మనిషి ఈరోజు మమ్మల్ని ఏదో ఆదుకుంటున్నారు మేమేదో ఎస్సీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అబద్ధ మాటలు చెప్పుకుంటున్నారు ఎంతసేపు మంత్రి గారు రాజశేఖర్ గారి తిట్టడానికి సరిపోతుందే కానీ ఇచ్చిన డబ్బుల్ని నిజంగా దళితులకు చేస్తున్నామా అందులో కూడా 700 కోట్ల రూపాయలు ఈ మొత్తం 3 సంవత్సరాలు తీసుకుంటే 1,200 కోట్ల రూపాయలు మరుగును పడిపోయాయండి మురిగిపోయాయి మరి 200 కోట్ల రూపాయలు కూడా మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇచ్చుంటే ఎంతోమంది ఈరోజు దళిత విద్యార్థులు ఈరోజు దళిత యువత ఉపాధి దొరికి ఉంటుంది నిన్నటికి మొన్న 250 ఇన్నోవాలు ఇస్తామని చెప్పి ఘనంగా పేపర్లు వేశారు మరి ఈరోజు ఆ వెంకయ్య నాయుడు కంపెనీకి సంబంధించిన వారి దోచిపెట్టడం కోసం అది ఇవ్వడం జరిగింది ఆ 250 కూడా ఇన్నోవాలని చెప్పి ప్రకటించి ఇన్నోవా కాదండి ఇటియోస్ ఇవ్వడం జరిగింది ఈ 250 అంటే ఈరోజు మన 13 జిల్లాల్లో ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వీళ్ళేమో ఒక 250 ఇటియోస్ ఇచ్చేసి తను గొప్పగా చెప్పుకుంటున్న తీరు చూస్తే చాలా బాధాకరం కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి దళితుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలు శంకించే పరిస్థితిలో వారి మనసు మారని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా కోరుకుంటున్నాను
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మరో డ్రామాకి తెరెత్తడం మనం అందరం కళ్ళారా చూసాం। నిజంగా ఆయన ముఖ్యమంత్రి 3 సంవత్సరాల కాలం అవుతుంటే ఆయన ఊసరవెల్లిలాగా రోజుకొక రంగు మారుస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని మీడియా ద్వారా ఎలా మోసం చేస్తున్నాడు ఎలా మభ్య పెట్టాలని చూస్తున్నాడో మనం కళ్ళారా చూస్తున్నాం। దానికి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిజైన్ ప్రెజెంటేషన్ అంటున్నారో అదే దానికి నిదర్శనం। నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ రోజు ఏదో చాలా పెద్ద మనసుతో మరి ప్రతిపక్షాన్ని కూడా మేము పిలిచాము అన్నట్టుగా మమ్మల్ని పిలిచారు। మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఎంపిక విషయంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ రోజు మీరు ఉండొచ్చు, రేపు వేరే వాళ్ళు అధికారంలోకి రావచ్చు। ఆల్ పార్టీ అఖిల పక్షాన్ని పిలిపించి శివరామకృష్ణ కమిటీ మీద ఎక్కడైనా మీరు డిస్కస్ చేశారా? కనీసం అసెంబ్లీలో కూడా శివరామకృష్ణ కమిటీ గురించి దాంట్లో ఏం పొందుపరిచారో కూడా డిస్కషన్ చేయని ఒక దిగజాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని కట్టించాలని మరి అన్ని ప్రాంతాలను సందర్శించి ఎంతో మంచి విషయాలను ఆ కమిటీలో పెడితే వాటి గురించి డిస్కస్ చేయడానికి ఆయనకు మనసు ఒప్పలేదు। రెండోది మీరు చూస్తే ఈ రోజు రాజధానిలో ఏదైతే డిజైన్లు ఇస్తున్నారో దాంట్లో 51% నేను గ్రీనరీకి ప్రాముఖ్యత ఇస్తున్నాను అంటున్నాడు। నిజంగా హాస్యాస్పదంగా ఉంది, 38,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని లాక్కొని 33,000 ఎకరాల మరి 3 పంటలు పండే భూముల్ని దోచుకొని వాటిని సర్వనాశనం చేస్తూ ఈరోజు ప్లాస్టిక్ మొక్కలు మొలిపిస్తాడంట, లేకపోతే ఎక్కడి నుంచో చెట్లు తీసుకొచ్చి మొలిపిస్తానని చెప్తుంటే ఇక్కడ చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినటానికి ఎవరూ కూడా లేరు। ఎందుకంటే మీరు క్లియర్ కట్ గా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రాజధాని ప్రాంతంలో చూస్తే కనీసం నిలువ నీడ ఒక చెట్టు కూడా లేదు। ఏ విధంగా బయట ఉన్న పోలీసుల వాళ్ళు కానీ అలాగే వచ్చిన సందర్శకులు కానీ ఏ విధంగా ఎండల్లో మాడిపోతున్నారో మన కళ్ళారా చూస్తున్నాం। అలాగే రెండోది ఈ రోజు గొప్పగా పిలిచే ప్రతిపక్షాన్ని అంటున్నారే, మరి రాజధాని ఎంపిక విషయంలో ఎందుకు ప్రతిపక్షం యొక్క వివరణ మీరు తీసుకోలేదు? అలాగే రాజధానిలో రైతుల భూములు లాక్కున్నప్పుడు దానివల్ల వాళ్ళు నష్టపోతున్నప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని పిలవలేదు? వారికి ఇచ్చే ప్యాకేజీల విషయంలో డిస్కషన్ చేసేటప్పుడు ఎందుకు మీరు అఖిల పక్షాన్ని పిలవలేదని నేను అడుగుతున్నాను। అలాగే సింగపూర్తో మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు వాళ్ళకి సీల్డ్ కవర్లో మీరు ఒప్పందాలను రాసి ఇచ్చినప్పుడు అవి ఏంటి అనేది ఎందుకు అఖిల పక్షం ముందు కానీ కనీసం శాసనసభలో కూడా ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న విషయాలు ఏంటో ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను। ఈరోజు ఎంత సిగ్గుచేటంటే మొదట్లో చూస్తే సింగపూర్ బిల్డింగ్లు చూపించారండి, సో ఈ విధంగా రాజధాని వస్తుందని ప్రజలందరినీ మభ్యపెట్టారు। ప్రజల్లాగా మేము కూడా నమ్మేశాం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇలా కట్టేశాడేమో అని। తీరా ఇక్కడికి వస్తే ఈ రాజధానిలో ఇలాంటి ఒక్క బిల్డింగ్ అయినా ఉందా, ఒక చెట్టు అయినా ఉందా? కనీసం ఈరోజు మహిళా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి వెళ్ళడానికి టాయిలెట్లు కూడా లేని పరిస్థితి, బయట మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ కి బాత్రూమ్ వెళ్ళటానికి అలాగే తాగేదానికి నీళ్లు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈయన రాజధాని కట్టి అది కూడా తాత్కాలిక రాజధాని అని చెప్తూ ఏ విధంగా ప్రజల్ని ఇలాంటి ఫోటోలతో మరి మభ్యపెట్టారో మనం చూడాల్సిన విషయం। అండ్ నేను అడుగుతున్నాను, మరి ఈ గ్రాఫిక్ ఇవన్నీ కూడా ప్రజలకు చూపి మభ్యపెట్టిన మీరు ఈరోజు వీటిని గాలికి వదిలేశారా, లేకపోతే ఎందుకు వీటి గురించి ఇప్పుడు ప్రస్తావించడం లేదని నేను అడుగుతున్నాను? మళ్ళీ ఆ తర్వాత పొగ్గొట్టాల డిజైన్స్ తీసుకొచ్చారు, మాకీ కంపెనీ వేసిన పొగ్గొట్టాల డిజైన్స్, ఇదే ఫైనల్ చేసేసాం, ఇదే మన రాజధాని అన్నారు। మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు పెట్టేసిన మీరు మళ్ళీ ఎందుకు ఈరోజు ఆ మాకీ సంస్థ నుంచి దాన్ని నార్మన్ ఫాస్టర్ సంస్థకి మార్చారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మీరు ఆ రోజు ప్రతిపక్షాన్ని పిలవలేదు, అఖిల పక్షాన్ని పిలవలేదు, మీ ఇష్టంగా మీకు కావాల్సినప్పుడు మీరు ఒప్పందాలు కుదుర్చుకుంటారు, ఇలాంటి సమయాల్లో మమ్మల్ని పిలుస్తారు, మరి అదే మాకీ సంస్థ మాతో ఒప్పందాలు కుదుర్చుకొని నార్మన్ ఫాస్టర్ సంస్థకి ఎందుకు మార్చారు? దీని వెనక ఉన్న మతలం ఏంటి? అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రమేయం చాలా ఉంది అని చెప్పి సాక్షాత్తు మాకీ సంస్థే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది, మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను। అలాగే మీరు చూస్తే ఈ గ్రాఫిక్స్ రెండైపోయినాయి, ఇప్పుడేమో మూడోది స్టార్ట్ అయింది, ఇది సెలెక్ట్ చేస్తారా సెలెక్ట్ చేయరా తెలియదు, ఇంకా కూడా ఫైనలైజ్ అవ్వని
ఇలాంటి ఒక గ్రాఫిక్స్ ని ఈ రోజు శాసనసభ సమయాన్ని వృధా చేస్తూ గంట పాటు వీటిని అక్కడ వేస్తారంట రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు వైదా తీర్ణాలను బుల్డోజ్ చేస్తారు మళ్ళీ ప్రతిపక్షాల సమస్యల గురించి మాట్లాడమంటారు ఈ రోజేమో ఈ గ్రాఫిక్ వాటికి ఫైనలైజ్ కాని వాటికి 1 అవర్ వేస్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను బాహుబలి 1 బాహుబలి 2 బాహుబలి 3 అన్న విధంగా గ్రాఫిక్లు చూపిస్తున్నారే గాని ఈ గ్రాఫిక్లు నిజంగా వస్తాయా రావా ఈ రోజు ఈ రాజధాని కట్టగలిగిన సమర్థుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు ఈ రాజధానిలోనే స్థలం కొని ఇల్లు కడుతున్నారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే సామాన్యుల నుంచి పేద వాళ్ళ వరకు ఉపయోగపడే రాజధాని కట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కానీ భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి కాలేను ఇవన్నీ బొమ్మలతో మభ్యపెట్టాలనుకుంటున్నాడు కాబట్టి కరకట్టు మీద ఏ విధంగా అక్రమ కట్టడంలో ఈ రోజు ప్రభుత్వ ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేసి రిపేర్లు చేస్తూ నువ్వు ఉంటున్నావు అలాగే హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్నావు కానీ ఇక్కడ కట్టుకోలేదు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈరోజు రాజమౌళి గారు ఇక్కడ డిజైనింగ్ ఏదైతే గ్రాఫిక్ డిజైన్లు ఒక మెంబర్గా వేసుకొని క్రిష్ గారిని వేసుకొని అలాగే ఒక ఆర్ట్ డైరెక్టర్ని వేసుకొని సినిమాలకు గ్రాఫిక్స్ ఎలా చేయాలో అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ సినిమాలో గ్రాఫిక్స్ ప్రజల్ని రంజింపజేస్తాయి కళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి కానీ భవిష్యత్తు ప్రజలకు ఒక రాజధాని కరెక్ట్గా కట్టగలిగినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కానీ ఇలా బొమ్మలు చూపిస్తూ టైంని గడిపేయాలంటే కుదరదు ఈరోజు మేము క్లియర్ కట్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే రాజధాని టెంపరీ కాకుండా పర్మనెంట్ కట్టాలనుకుంటున్నారో ఆ డిజైన్లను మీరు శాసనసభలో చూపించండి అలాగే ఏదైతే రైతుల దగ్గర మీరు భూములు లాక్కున్నప్పుడు వారందరికీ కూడా ఉచిత విద్య ఇస్తామన్నారు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు ఆ ఇష్యూస్ మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మీరు చూస్తే లంకలో ఏ విధంగా ఎస్సీలకు సంబంధించిన భూముల ప్యాకేజీ గురించి ఇంతవరకు ఫైనలైజ్ కాకుండా దళిత సోదర సోదరిమణులను మీరు మోసం చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి వాటి గురించి డిస్కస్ చేసిన వాటి వీడియోస్ని ప్లే చేసిన మేము చాలా చాలా సంతోషంగా ఆహ్వానిస్తాం కానీ ఇలా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజలకు ఉపయోగం లేని కేవలం వీళ్ళు డబ్బాలు పట్టుకునే గ్రాఫిక్స్ చూపిస్తూ కాలం గడిపితే మాత్రం దీన్ని సహించేది లేదు అందుకే పర్మనెంట్గా ఒక్క ఇటుకురాయి కూడా పట్టకుండా ప్రజల్ని మోసం చేస్తున్న వీళ్ళ డిజైన్లకి వీళ్ళ యొక్క షోలకి ఈరోజు దూరంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టి దీనికి మేము వెళ్ళటం జరగలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా క్యాబినెట్లో వీడియోలు ప్లే చేసి జగన్ గారిని ఎలా నిందించారో మనం చూసాం అలాగే శాసనసభలో వాళ్ళకు కావాల్సిన ఒక వీడియోని ప్లే చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజలకు అవమానం జరిగినప్పుడు కానీ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగిన వీడియోలు మాత్రం వేయరు వాటి మీద డిస్కస్ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వాయిదా తీర్మానం అనేది రైతుల గిట్టుబాటు ధరల గురించి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి ఉన్న చోట అలాగే పుల్లారావు గారు ఉన్న జిల్లాలో మిర్చి రైతులు సతమతమైపోతున్నారు గతంలో 14,000 రూపాయల క్వింటాల్కి ఇస్తే ఇప్పుడు 7,000కు పడిపోతే ఆ రైతులు అల్లల్లాడిపోతే దాని గురించి పట్టించుకోరు రాష్ట్ర వ్యాప్తంగా 10% కూడా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర పెంచింది కానీ వాళ్ళకి ఇచ్చింది కానీ లేదు ఈ విధంగా ధరల స్థిరీకరణ కోసం 5,000 కోట్లు ఇస్తామన్న మీరు ఈరోజు 5 రూపాయలు కూడా ఈ 4 బడ్జెట్లో కేటాయించకుండా వాళ్ళకి మొండి చేయి చూపించి ఈరోజు దాని నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా గ్రాఫిక్ల ఈ డిజైన్లు చూపించే నెపంతో సభని వాయిదా వేసి వాళ్ళు వెళ్ళటం అనేది జరిగిందో మీరు చూడాలి కాబట్టి ప్రజల్ని రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ గ్రాఫిక్స్తో అవసరం లేదు ఈ గ్రాఫిక్స్తో మాయల మరాఠీలాగా ప్రజల్ని మోసం చేయాలి అనుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను.